మొదటి సమయాల గ్రంథము పద్నాలుగు అధ్యాయము మొదటి సమ్మెల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇక్కడ చూడండి యోనాథాను గురించి ఇక్కడ కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను పద్నాలుగో అధ్యాయము మొదట వచ్చి నుండి చదువుకుందాను నేను చదువుతాను మొదటి సమయాల గ్రంథం పద్నాలుగు రోజు మొదట వచ్చ నుండి ఆ దినమున్న ఆ దినము సౌలు కుమారుడైన యోనాథాను తన తండ్రితో ఏమి చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానని పిలిచి అవతలు ఫిలిస్తీయుల దండు కావాలి వారిని హతము చేయపోదము రమ్మనెను సౌలు గిబియా అవతల మిగ్రోనులో దాని ముచ్చట్టు క్రింద దిగి ఉండెను అతని ఎద్దరున్న జనులు దాదాపు ఆరు వందల మంది శిలోహులో యుహోవాకు యాజగడకు ఏలి కుమారుడైన ఫినేహసుకు పుట్టిన ఏకాబోధక సహోదరుడైన అహిటూబునకు జననమైన అహియ ఎఫుదు ధరించుకొని అక్కడ ఉండెను యోనతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియ తెలియక ఉండెను యోనతాను ఫిలిస్తీన్ల ది కావాలి వారున్న స్థలమునకు పోజూచిన దారిగు కన్నుమల నడుమ యువతల ఒక సూది గుట్టను అవతల ఒక సూది గుట్టను ఉండెను వాటిలో ఒక దాని పేరు వచ్చేసు రెండవ దాని పేరు సేనే కొడుచోడు మనం చూస్తే యోనతాను ఇక్కడ మనం చూస్తున్నాం సౌల కుమారుడు యోనతాన్ అంటే అక్కడ యుద్ధ భూమిలో ఉన్నాడు సౌలు కూడా ఉన్నాడు సైన్యం అంత ఉంది అక్కడ అవతల శత్రు సైన్యం ఉంది అయితే ఇక్కడ ఏంటంటే యుద్ధం చేయాలి యాక్చువల్ కానీ యుద్ధం చేయకుండా వీళ్ళు ఎందుకో వెయిట్ చేస్తూ ఉన్నారు సౌలుకి ఎందుకని ఇంకా యుద్ధం చేయాలని నిర్ణయం ఇంకా తీసుకోలేదు సౌలు మరి ఎందుకు కానీ ఆలోచిస్తున్నాడు అక్కడ డ్రైవర్లో చూస్తే యాద్యకున్నాడు అంటే పోతు ధరించుకున్నాడంట ఇప్పుడు చూడండి ఇంతకుముందు నేను చూడండి దేవుని నా గురించి చెప్పినప్పుడు మోశాఖ దేవుని మందస్సు గురించి చెప్పినప్పుడు చెప్పాను ఆ యాజకుడు ఆ వస్త్రం ధరించుకున్నప్పుడు రెండు రాళ్ళు ఉంటాయి ఆ రెండు రాళ్ళు ఏంటంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని వాళ్ళు ప్రజలు ఆలోచించినప్పుడు యాజకుడు ఏ నైనా తీసుకోవాలి వాళ్ళు చెప్పేవాడు యాజకుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఆ రెండు రాళ్ళు ఉంటే ఎస్ లాగా పని పనిచేస్తుంది అంటే ఒకటి సపోజ్ ఏంటంటే ఒకటి ఒకటి ఒకదాని సింబుల్ ఏంటంటే వెళ్ళొద్దు అని సింబులు మరో ఏమో వెళ్ళు అని సింబులు అది ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్పండి రెడ్ లైట్ గ్రీన్ లైట్ లాంటిది అన్నమాట రెండు రాళ్ళు ఉంటాయి వాళ్ళ కార్యం చేద్దామని అనుకున్నప్పుడు యాజకుడు దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు యాజకుడు దేవుని అడిగినప్పుడు ఆ ఎపోదు ద్వారా దేవుడు కొన్ని విషయాల్ని కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలని సపోర్ట్ చేసేవాడు వాళ్ళకి నిర్ణయం తీసుకున్నప్పుడు అది చేయాల వద్దా ఆ ప్రకారం వెళ్ళాల వద్దా నిర్ణయం తీసుకోవడానికి ఆ యాజకుడు వేసుకున్నటువంటి వస్త్రము దాని నుండి రెండు రాళ్ళు యూజ్ అవుతుండే వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు తీసుకుని సపోర్ట్ చేస్తారు వాళ్ళు తీసుకున్న నిర్ణయము దేవుడు సమ్మతిస్తున్నాడా లేదన్నటువంటిది యుద్ధానికి వెళ్ళాలా వద్దది అది చెప్పేటువంటి అవకాశము ఆ వస్త్రంలో దేవుడు దాని ఉంచాడు అయితే అక్కడ సౌలు రాజు ఉన్నాడు సైన్యం నడిపించడానికి అక్కడ యాజ్డుకు ఉన్నాడు కానీ ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నము చేయట్లేదు వాళ్ళు వ్యాఖ్యలు చూసుకుంటే ఆ వస్త్రం ధరించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలా వద్దని యాక్చువల్గా అడగచ్చు ఎందుకంటే దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకుని దేవుడు సపోర్ట్ చేస్తాడు అయితే ఎవరు కూడా ఆ బెనిఫిట్ని యూజ్ చేసానికి ఇష్టపడలేదు దేవుడు ఆ నిర్ణయాన్ని ఈజీగా చెప్పేవాడు వాళ్ళకి ఓల్డ్ ఎస్టిమెంట్లో కానీ ఎవరు కూడా దాన్ని యూస్ చేయడానికి ఇష్టపడలేదు అది ఎందుకో భోషం తెలియదు భోషం ఎందుకంటే ఒక నిజంగా దేవుడు వెళ్ళమంటే వెళ్ళడానికి అవసరమైన ధైర్యం భోషం వీళ్ళకి లేకో ఎందుకో తెలియదు కానీ నిర్ణయం తెలుసుకునే అవకాశం ఉంది కానీ వీళ్ళు యాక్చువల్ వెళ్ళడానికి వీళ్ళు ఇష్టపట్లేదు తెలుసుకోవడానికి ఇష్టపట్టలేదు అందరూ సైలెంట్ కూర్చున్నారు ఈ లోపు యోనత్వానికి మరి ఎందుకో తెలియదు కానీ ఎవరు కూడా వెళ్ళాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు ఎవరు కూడా అసలు మైండ్ సెట్ లేదు శత్రువు ఉన్నాడు మనం యుద్ధానికి వెళ్ళాలి మనం జయించాలన్న ఆలోచన ఎవరికీ లేదు కానీ ఎవరో తాను మాత్రం ఎందుకనో వెళ్ళి తన తండ్రి సౌలతో కూడా మాట్లాడలేదు లేదా సైన్యంతో కూడా మాట్లాడలేదు ఎవరో తను వెళ్ళి తన ఆయుధాలు మూసేటువంటి వానితో ఒక ఎవరి వస్తూ ఆయనతో మాట్లాడతాడు మనం వెళ్దామా వెళ్ళి మనం పోరాడదామా మనం అంటున్నాడు ఇప్పుడు చూడండి ఈయన ఎంతో కొంత యుద్ధ నైపుణ్యత ఉండొచ్చు ఉండవచ్చు కానీ ఆయుధాలు మూసేటువంటి వాడికి అంత నైపుణ్యత ఉండదు ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే రాజుల కాలం ఏంటంటే ఆ శైలిలో ఉన్నటువంటి కొంచెం అఫీషియల్స్కి కొంచెం అధికారులకి వాళ్ళ ఆయుధాలు మోయడానికి ఒక వ్యక్తిని వాళ్ళకి ప్రొవైడ్ ఇచ్చేవాళ్ళు అసిస్టెంట్ లాగా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి కేవలం ఆయుధాలు మోస్తారు తప్ప వాళ్ళు పెద్ద యుద్ధ నైపుణ్యత ప్రావీణ్యత వాళ్ళకి ఉండదు బాగా ఉన్న బేసిక్ ఎంతో కొంత ఉంటుందేమో కానీ అంత ఎక్కువ ఉండదు అయినా నువ్వు వాళ్ళకి మాత్రం చాలా ధైర్యం అవసరం ఎందుకంటే ఆ యుద్ధం చేసేటువంటి వ్యక్తి అధికారి ఒక సైన్యాధిపతి కావచ్చు రాజు కావచ్చు యుద్ధములు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడు ఆయన ఏ ప్లేస్లో ఉన్నాడో అదే ప్లేస్లో ఈ ఆయుధాలు మోసిన వ్యక్తి కూడా ఉండాలి యుద్ధం రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఎంతో కొంత ధైర్యము ఉండాల్సి ఉంది రాజు లేదంటే అధికారి ముందుకు వెళ్తున్నప్పుడు నేను యుద్ధం అయిపోయినంత లేనప్పుడు కూడా ఆ రాజుతో పాటుగా సమానంగా ఆయన ఫాలో అయ్యి వెళ్ళేంత ధైర్యము ఆయుధాలు మోసే వ్యక్తికి ఉండాలి ఈ వ్యక్తికి అది ఖచ్చితంగా ఉందంట ఈ వ్యక్తి అది ఉంది ఎవరో తాను అంటున్నాడు మనం వెళ్దామా యుద్ధం చేద్దామా వెళ్ళి ట్రై ప్రయత్నం చేద్దామా అన్నప్పుడు ఆయుధాలు మోసే వ్యక్తి కూడా దానికి యాక్చువల్ సమ్మతి ఇస్తున్నాడు అందరూ ఏమో సైలెంట్ కూర్చుంటే యోనాథన్ మాత్రం ఎందుకు వెళ్దాం అంటున్నాడు ఇప్పుడు చూడండి అంటాను చూడండి ఒక రక చెప్పండి యోనోత్ ప్రాబ్లంలో మేధేసుకుంటాడు అంటాను నేను ఎందుకు తెలుసా మిగిలిన అంతా కూడా సౌళ్ళు రాజు వీళ్ళందరూ కూడా సేఫ్ జోన్ ఉన్నారు వాళ్ళకి బహుశా యుద్ధం చేయాలి తన యుద్ధాన్ని వాళ్ళు సిద్ధపడుతున్నారు లేదా మరి ఎందుకో సాల్వ్ చేస్తుందో మనకు తెలియదు కానీ యుద్ధ బోలు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళు కాంగు ఉన్నారు కానీ తను మాత్రము యాక్చువల్ అంటున్నాడు శత్రువు వస్తే మన ఉద్దేశం మనమే వెళ్ళి యుద్ధాన్ని స్టార్ట్ చేద్దాం అంటున్నాడు ఇప్పుడు చూడండి ఒక సమస్య మన మీదకు వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చుకోవడం వేరు మనమే ఒక సమస్య వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళడం వేరు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఐదులో బయటకు వచ్చారు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది వెనకాల ఫరుసైన్యం వచ్చేస్తున్నారు తరువు వస్తున్నారు అప్పుడు దేవుడు మోస ప్రార్థన చేస్తే దేవుడు అన్ను చేయి పైకి ఎత్తు సముద్రం పాయలు వస్తుంది మీరు వెళ్ళిపోండి అన్నాడు దేవుడు చూడండి అలాంటి కొన్ని సందర్భంలో సోల్సిన సముద్రం పాయలు అవడానికి చేయితే చేతులు ఉన్న కర్ర పట్టుకుని ఎత్తితే అంట సముద్రం పాయలు అవుతుందంట అది ఉన్న చాలా సిల్ అనిపిస్తుంది ఎందుకు నిప్తాలన్నది జరగలేదు కాబట్టి కానీ యాక్చువల్గా చూస్తే అది వర్కౌట్ అయింది అక్కడ ఆ రోజున మోస కూడా చేశాడు రెండో చూడండి ఆ సిచ్యువేషన్ వేరే అక్కడ మోస చేస్తే అది విశ్వాసమైన కాదంటలేదు అది అద్భుతం కాదట్లేదు కానీ ఆ సిచువేషన్ వేరు ఎందుకంటే అక్కడ వెనకాల అయిన తరుముతుంది ముందు ఉంది చేసేదేమీ లేదు వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు వాళ్ళకి ఇప్పుడు చూడండి కష్టాల మీదకి వచ్చేసి సమస్యలు మునిపథం మనం ఏదైనా చేయడం రెడీ అయ్యాయి సమస్యలు చాలా తీవ్రతరంగా ఉన్నాయనుకోండి మనం వేదనసేయండి రెడీ అవుతాం అప్పుడు ఏం చెప్పడం చేయడం రెడీ అవుతాం మనం కానీ ఒక్కోసారి ఏంటంటే సమస్య అంతగా మనల్ని ఆవరించట్లేదు అంత పెద్దగా మన మీదకి వచ్చి పడవట్లేదు ఆ టైంలో మనం పెద్దగా ఏది చేయడం మనం ఇష్టపడడం ఎందుకంటే సమస్యలు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా చేయడం మనం రెడీ అవుతాం అప్పుడు అది బహుశా తెలుగు తక్కువ కనిపించినా సిల్ అనిపించినా సరే ఏదన్నా సరే మనం ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇంక చేసే చేసే వేరేది ఏమీ లేదు డూవర్డే డే సిచ్యువేషన్ ఉన్నాం చావర్ అన్నప్పుడు ఏదైనా సరే ప్రయత్నము చేస్తుంటాం కానీ ఇక్కడ సిచువేషన్ అలాంటిది కాదు ఇక్కడ సిచువేషన్ అలాంటిది అంటే దావి ఇది గొల్లె దగ్గరికి వెళ్తాడు దాని లాంటిది దావి తప్పకెళ్తాడని కాదు మోసే నిజంగా చెయ్యతరాలి ఇజ్రాయల్ ఎర్ర సముద్రంలో పాయలైనప్పుడు వాళ్ళు నడిచే తిరాలి ధైర్యం ఎందుకంటే వాళ్ళు వేరే ఆప్షనే లేదు కానీ దావేది అలా కాదు దావేదికి ఆప్షన్ ఉంది దావేది కావాలంటే ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా గొర్రెలు కాసుకుంటూ సేఫ్ జోన్ ఉండొచ్చు ఆయన దావీద్ దాబీ గుల్లి యాత్ర ఇజ్రాయెల్ సైన్యాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు సౌల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు కానీ దావీదిని కాదు అని చాలాసార్ అని చూస్తారు అసలు దావేది పోరాట పోరాటం అసలు దావేది కానీ కాదు అసలు దావేది పోరాటం కాదు అది కానీ దాబేది పోరాడడానికి ఇష్టపడ్డాడు దాబేది ఏం చేశాడంటే ఆ సమస్య వేరే వాళ్ళకి సమస్య తన సమస్యలాగా తెలుసుకొని ఐదు రోజులు తీసుకొని గోలియాత్ర చంపడానికి ముందుకి వెళ్తున్నాడు అక్కడ వెళ్లాల్సిన అవసరం దాబేదికి లేదు అక్కడ వెళ్లకుండా కూడా ఉండొచ్చు దాబేది కావాలనుకుంటే కానీ వెళ్ళడానికి నిర్ణయం తీసుకొని వెళ్తున్నాడు ఈ సందర్భం వేరే ఇలాంటిది ఇక్కడ కూడా యోన తాని సందర్భం అలాంటిది తప్పని సిచువేషన్ అనుకోండి మనం పోరాడి తీరతాం ఇక్కడ శత్రు మీదకి వస్తుందా డిఫెండ్ చేసుకోవడానికి తప్పదు కాబట్టి పోరాడతాం కడ్గం తీసి ప్రయత్నం చేసి యుద్ధం ట్రై చేస్తుంటాం పోరాడుతుంటాం కానీ అంటున్నాడు పోరాడడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు మనమే వెళ్దాం మనమే పోరాటాన్ని స్టార్ట్ చేద్దాం అంటున్నాడు ఇప్పుడు శత్రు వచ్చి మీద పడితే అప్పుడు పోరాటం వేరు అది సెల్ఫ్ డిఫెన్స్ అవుతుంది మనం మనం కాపాడుకోవడం చేస్తున్నాం కానీ ఇక్కడ యోనతన్ అంటున్నాడు వాళ్ళు ఉన్నారు మనం సైలెంట్కున్నారు మనకు కాదు మనమే వెళ్దాం అసలు యుద్ధాన్ని స్టార్ట్ చేద్దాం రెండు సైన్యాలు ఉంటే ఇద్దరు వ్యక్తులు డిస్కస్ చేసుకున్నారు మన ఇద్దరం వెళ్ళి యుద్ధాన్ని బిగించేద్దాం అంటున్నారు ఆలోచన అదంతా తెలుగు తక్కువ నిర్లా ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు మనకు కూడా సమస్యలు ఎక్కువైపోయినాయి అనుకోండి బాగా ఎక్కువ తీవ్రతరంగా ఉంటే ఏదైనా సరే చేయడానికి మనం ఇష్టపడతాం అప్పుడు ఎన్ని కొడుకులు రమ్మన్న వస్తాం ఎన్నిసార్లు ఉపాసం ఉండాలని ఉంటాం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తాం ఎన్నిసార్లు వాక్యం వినాలన్న వాక్యం ఉంటాం అన్నీన్నే చేస్తాం సమస్యలు ఎక్కువ ఉండి వేరే మార్గం లేనప్పుడు రివార్డే సిచ్యువేషన్ లాంటిది ఉన్నప్పుడు ఏదన్నా చేస్తాం కానీ ఆ సమస్య మనకు అంత ఇబ్బంది కలిగించేది ఏమీ కాదు అలాంటప్పుడు మనం వీలంతవరకు ఆ సమస్యను తప్పించుకోవడానికి మనం చూస్తాం కానీ యోనతాన్ని ఇక్కడ అలా చేయట్లేదు ఎవరో తాను ఇక్కడ అంటున్నాడు అంత సైలెంట్ నాకు మనం వెళ్దామా మనం చేద్దాం నువ్వు నాతో పాటు నువ్వు వస్తావా అన్న ఆబైతే కూడా సపోర్ట్ చేయడానికి తన సపోర్ట్ చేయడానికి కష్టపడ్డాడు కొంచెం ఎందుకు చదువుతాను మీరు బైబిల్లో ఫాలో అవ్వండి ఆరు వచ్చు నేను చదువుతాను ఆరు మొదటి సమయ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఆరు చదువుతాను ఎవరో తను అంటున్నాడు ఈ సున్నత లేని వారి దండు కాపర్ల మీదకి పోదము రమ్ము యుహోవ మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనను కొద్ది మంది రక్షించుటకు యుహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవాడితో చెప్పక ప్రజలు ఇక్కడ చూడ తన మాట అన్నాడు చూడండి సేమ్ దావితలాగా అంటున్నాడు ఈ సున్నత లేని వారి దండు కాపర్ల మీదకి పోదము రమ్ము అంటూ ఇప్పుడు అంటున్నాడు చూడండి దావిత కూడా ఎగ్జాక్ట్ అన్నాడు ఈ సున్నత లేని ఫిలిస్తీడు ఎంతటి వాడు అన్నాడు ఎగ్జాక్ట్ ఇక్కడ అంటున్నాడు యుద్ధం యోనతాద్ది మాత్రమే కాదు ఇది యోనతాన్ యుద్ధంలో ఉండచ్చు నువ్వు కానీ ఇది పరిపూర్ణంగా యోనతాన రెస్పాన్సిబిలిటీ కాదు ఇది యోవనతనికి యుద్ధము కాదు ఇది కానీ అంటున్నాడు మనం వెళ్దామా మనం అంటున్నాడు అక్కడ తాకుండా ఎగ్జాక్ట్ దావిధలాగా మాట్లాడుతా అంటున్నాడు సున్నతి లేని ఫిలిస్తున్నాచ్చు సార్ వీళ్ళ మీద మన యుద్ధానికి వెళ్దామా అని అంటూ పోదాము రమ్మంటూ యుహో మన కార్యమును సాగించునేమో ఇప్పుడు చూడండి అక్కడ ఆలోచించండి యుహో మన కార్యమును సాగించునేమో అంటే దేవుడు బోసి మనకు సపోర్ట్ చేయిచ్చేమో అంటున్నాడు ఒకసారి దాని గురించి ఆలోచించండి దేవుడు మనకు సపోర్ట్ చేయించేమో ఇప్పుడు చూడండి దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడని ఖచ్చితంగా ఆ మమెంట్లో విశ్వాసంలో బలపడి తెలుసుకొని ముందుకెళ్ళిన వేరు ప్రయత్నం చేయడం వేరు దేవుడికి సపోర్ట్ పోసి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని సపోర్ట్ దొరుకుతుందేమో అనుకొని ఐఎంఐ పరిస్థితుల్లో అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లాగా పెట్టుకొని కొన్ని ఊహించుకొని ముందుకు వేరు ఇక్కడ దేవుడు సహాయం చేస్తాడేమో అన్నప్పుడు అక్కడ యువన తనకు అవిశ్వాసం కాదు మనకు కనబడేది యూనత్వానికి అక్కడ ఏంటంటే పరిపూర్ణ నిశ్చయత ఆయనకి అక్కడ లేదంతే విశ్వాసం ఉంది కదా అన్నాడు సునత్రిని పిలిస్తే మనం యుద్ధానికి మనం వెళ్దామా అంటున్నాడు కాకపోతే కొన్నిసార్లు అక్కడ ఏంటంటే ఆ సిచువేషన్ ఎలా ఉందంటే యూన దానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు వెళ్తున్నాడు నిర్ణయం తీసుకుంటున్నాడు కాకపోతే ఏంటంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ ఆయనకి లేదు రెండో కొన్నిసార్లు మనం ముందుకెళ్దాం ప్రతిసారి హండ్రెడ్ పర్సెంట్ మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసే నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాం మనం అనుకోవచ్చేమో కానీ ప్రతిసారి అలా అలా పనిచేయదు ప్రతిసారి మనకు నిశ్చయత రాదు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే నిజంగా మనం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఇది జరుగుతుందో లేదు మనకి తెలియదు కానీ మనం ప్రయత్నము చేద్దాం ఇప్పుడు చూడండి కచ్చితా జరుగుతుందని తెలిసి వెళ్ళడం వేరు జరుగుతుందో లేదో తెలియదు కానీ మనం ప్రయత్నం చేద్దామా అని ప్రయత్నం చేయడము వేరు దీనికి నేనైతే దీనికి ఇంకా విశ్వాసం కావాలి ఇక్కడ ఎవరు తన దేవుడు మనకి సహాయం చేస్తాడేమో అంటే ఈ సిచ్యువేషన్ దేవుడు సహాయం చేస్తాడు వెళ్దామని ఎందుకంటే దేని అంటున్నాడు తెలుసా అక్కడ వెళ్ళిన తర్వాత చావురే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అయితే విజయం లేదా మరణం అలాంటి పొజిషన్ని మేదేసుకుంటా అంటున్నాడు దేవుడు సహాయం చేస్తాడేమో వెళ్దామా సో నిజంగా చిన్నసారిగా మనందరం కూడా ఒప్పుకుంటే చాలా సందర్భంలో మనకు కూడా నిశ్చయత ఉండదు మనం కొన్ని విశ్వాసం అనుకుంటాం నేను నమ్ముతున్నాను దేవుడు చేస్తే నమ్ముతాను కానీ లోపల ఖచ్చితంగా మనకు ఎంతో కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ డౌట్ గా మనకి ఉంటుంది కొంతవరకు విశ్వాసం ఉంటుంది కొంతవరకు అవిశ్వాసం కూడా మనం పనిచేస్తాం ఒకసారి కాకపోతే మనం చేస్తాను బయటకు చెప్పుకోము సాక్షిల్లో మనం అది చెప్పము కానీ లోపల మనకి ఖచ్చితంగా ఉంటుంది చేస్తున్నా ప్రయత్నం చేస్తాం దేవుడు సపోర్ట్ చేస్తే బాగుంటుంది దేవుడు సహాయం చేస్తే బాగుంటది కానీ వస్తుంది ఖచ్చితంగా మనకి తెలీదు అయినను నువ్వు దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది యోనతానికి ఎగ్జాక్ట్ ఆలోచన వచ్చింది అక్కడ ఖచ్చితంగా మనకి ఎలా ఉంటుంది పరిస్థితి మనకు తెలియదు కానీ దేవుడు సహాయం చేస్తాడు మన ప్రయత్నము చేద్దాం అక్కడ నాకు అవిశ్వాసం కానిపట్లేదు అక్కడ రవిశ్వాసం కనబడ్డ ఆయన ప్రయత్నం చేయడానికి ఎంత ఇష్టపడుతున్నాడు సార్ ఆలోచించండి జస్ట్ నమ్మడం వేరు ఊరిన ప్రసంగం చెప్పడమో లేదా ప్రసంగం విన్నమో వేరు కానీ రియల్గా ప్రాక్టికల్ సిట్యులేషన్ వచ్చినప్పుడు చేయడం వేరు ప్రసంగం చెప్పడం కానీ ప్రసంగం వినడం కానీ ఈజీని ఎవరికైనా సరే మీకైనా నాకైనా సరే కానీ రియల్గా ఆ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయాల్సిన టైం వచ్చినప్పుడే మనం అనుకున్నంత నిశ్చేత మనకి ఉండదు దాన్ని అప్లై టైంలో ప్రాక్టికల్ టైంలోనే మనకు అంత నిశ్చేత ఉండదు అన్న మనకు ఎంత కొంత డౌట్ ఉంటుంది ఒకసారి ఏం డౌట్ డౌట్తో మనం ఆగిపోతాం కానీ ఇక్కడ యోనత్వానికి కష్టమైన ఆయన లేదు నిశ్చేత లేదు అని అన్నాడు దేవుడు మనకు సహాయం చేస్తాడేమో అంటూ అంటున్నాడు చదువుతాను మీరు బైబిల్ ఫాలో ఉండి మంచి మాట అంటున్నాడు మీరు అండ చేసుకోండి అనేకుల చేతనైన కొద్దిమంది చేతనైనాను రక్షించుటకు యుహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా చూడండి అక్కడ అంటున్నాడు మరొకసారి చదువుతాను అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను అనేక మంది చేతనైనను కొద్ది మంది చేతనైనను దేవుడు చేయడానికి ఏదన్నా దేవునికి ఏదన్నా అర్థం ఆటంకం ఉంటుందా అక్కడ చూడండి జోనో తెలుసా ఎక్కువ మంది ఉన్నంత మాత్రం మనకు విజయం వస్తుందని గ్యారెంటీ ఏమి లేదు అలాగే తక్కువ మంది ఉన్నంత మాత్ర మనం ఓడిపోతామని కూడా లేదు దేవుడు సపోర్ట్ చేస్తున్నప్పుడు దేవుడు సహాయం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు దేవునికి ఎక్కువ మంది తక్కువ మంది అన్నది దేవుడు చూడనే చూడు దేవుడికి ఉంటుంది మీరు తక్కువ మంది ఉన్నారు మీరు వెళ్ళొద్దు అని దేవుడు అంటాడా బైబుల్ చూడతాను అన్నాడు దేవునికి అసలు ఆ డిఫరెన్స్ లేనే లేదు లాస్ట్ చెప్పని చూసారా పరాక్రమ వెళ్ళాడు దేవుడికి యుద్ధం అంతా అన్నాడు కొన్ని వేల మంది ఉంటాడు ఆ దేవుడు అందరినీ కచేసుకుంటూ వచ్చి చివరికి మూడు వందల మందితో యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు అలా తగ్గించాడు ఎందుకంటే అక్కడ దేవుడు చేద్దామన్నాడు ఆ కార్యాన్ని మనుషుల ద్వారా మనుషులు చేయాలని కాదు దేవుడు నేను చేస్తాను సపోర్టు అని మీరు మూడు వంద మందితో మీరు బహు తక్కువ మందితో మీరు వెళ్ళడం దేవుడు చెప్పాడు ఇక్కడ యోనతన్ అంటున్నాడు ఎక్కువ మంది అయినా తక్కువ మంది అయినా సరే దేవునికి ఆ డిఫరెన్స్ ఏదన్నా ఉంటుందా కొన్నిసార్లు మనకు డిఫరెన్స్ ఉంటుంది ఈ రోగం అయితే స్వస్థ వస్తుంది ఈ రోగం అయితే స్వస్థ రావు ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వు ఫైనాన్స్ ప్రాబ్లమ్ అనుకోండి నాకు ఎంత సాలర్ వస్తే ఫైనాన్స్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎంత సాలర్ అవుతున్నా ఫైనాన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవదు ఎప్పుడైతే మనం అలాగున్న నిర్ణయాలు వాటిని కొన్ని చూసి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నిర్ణయాలు తీసుకున్నామో బేసి మనం ఏం చేస్తామంటే మనం యాక్చువల్ గా దేవుడే మూలాధారంగా మనం చూడలేదు ఇప్పుడు చూడటం సోర్స్ వేరు మీన్స్ వేరు సోర్స్ అని అర్థం ఏంటంటే ఎక్కడనే సహాయం వస్తుంది దాని సోర్స్ అంటాం కొండలతో నాకు కళ్ళు ఎత్తున్నాను నాకు సహాయం ఎక్కడుండవచ్చును వచ్చును ఓ వాళ్ళ నే నాకు సహాయం కాదు అన్నాడు ఇహో వాళ్ళే అన్నప్పుడు ఏమన్నాడు అంటే నాకు సపోర్ట్ ఖచ్చితంగా అక్కడి నుండే రావాలి అక్కడే ఖచ్చితంగా నాకు సపోర్ట్ వస్తుంది అంటున్నాడు అందరు మనుషులకు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు లేదా లేకపోవచ్చు అందులో మనుషులకు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ అక్కడ భక్తి ఉన్నాడంటే కొండ తట్టు నాకు తెలిస్తున్నాడు నాకు సహాయం ఎక్కువ వస్తుంటే దేవుని దగ్గర మాత్రమే నాకు సహాయం వస్తుందని చెప్తున్నప్పుడు ఏమైనా ఉన్నాడంటే నాకు సహాయం రావడానికి సోర్స్ ఎవరంటే దేవుడే ఆ మనుషుల ద్వారా ఇచ్చి ఉండొచ్చు కానీ సోర్స్ మాత్రము దేవుడు అంటున్నాడు యహో వల్ల మాత్రమే నాకు ఇహో వల్లనే నాకు సహాయం కల దేవుడు ఏదైనా సహాయం చేస్తాడేమో చూద్దాం అనంత దేవుడే నాకు సహాయం చేస్తాడు అంటున్నాడు దేవుడే నాకు సహాయము చేస్తాడు ఇప్పుడు అక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ యువనంత అనేది చూస్తున్నాడు ఎక్కువ మంది తక్కువ మంది అనేది కాదు ఎందుకంటే దేవుడే సహాయం చేయడానికి రంగంలో దిగినప్పుడు ఎక్కువ మంది తక్కువ మంది డిఫరెన్స్ లేనే లేదు కొన్నిసారి మనకు డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మనం సోర్స్ మీద డిపెండ్ అవ్వ సోర్స్ని చూడడం మనం మీన్స్ చూస్తాం అంటే సపోజ్ మనం పని చేస్తున్నాం మనం పనిచేసే కంపెనీ మనం చూస్తాం వాళ్ళు మనకి నిర్ణయించిన శాలరీని చూస్తాం కంపెనీ బేస్లో ఆ కంపెనీ నష్టాలు ఉంటే మనం నష్టపోతుంది అనుకుంటాం కంపెనీ లాభాలు ఉంటే మనకు లాభం వస్తుంది అనుకుంటాం ప్రాక్టికల్ కొంతవరకు కరెక్ట్ నేను కాదంట్లేదు కానీ ప్రతిసారి కంపెనీ యొక్క పరిస్థితులు బట్టి నీ ఫైనాన్షియల్ స్టేటస్ డిపెండ్ అవుతుంది ఏమీ లేదు ఎందుకంటే దేవుడు సోర్స్ అయినప్పుడు దేవుడే కాపర్ అయినప్పుడు దేవుడే నేను పోషించేది అయినప్పుడు నువ్వు పని చేసేది అంత ఇంపార్టెంట్ కానే కాదు నువ్వు పని చేసే అంత ఇంపార్టెంట్ కానే కాదు మనం సోర్స్ని చూడాలి కానీ మీన్స్ని కాదు దేవుడు ఇస్తున్నాడు కంపెనీ ద్వారా ఇస్తున్నాడు దేవుడే సహాయం చేస్తున్నాడు మనుషుల ద్వారా దేవుడు సహాయం చేస్తున్నాడు మనుషులన్నటువంటి వాళ్ళు మీన్స్ అది మనుషుల ద్వారా దేవుడు ఇస్తున్నాడు దేవుడు సోర్స్ అయితే మనుషులు మీన్స్ అవుతారు అంటే మనుషుల ద్వారా దేవుడు కార్యాన్ని చేస్తున్నాడు ఆ మనుషులు ఉన్నా లేకపోయినా తక్కువ మంది అన్నా ఎక్కువ మంది అయినా సరే దేవుడు అనగా చూస్తే దేవుడు అంట వాళ్ళ ద్వారా దేవుడు మనకి ఇస్తాడంట అందుకని చూడండి ఏ కరువు కాలంలో ఏలి దేవుడు కాకులు పంపించాడు జనరల్గా కాకులు ఆహారాన్ని దొంగిలిస్తే తప్ప కాకుల ఒక వ్యక్తికి బట్ మన చేతిలో ఉన్న దాన్ని దొంగిలించిపోతాయి కాకులు వాటి వాట్ నేచర్ అది వాట్ స్వభావం అది కానీ చరిత్రలో ఒకసారి మనం బైబిల్లో చూస్తున్నాం ఎప్పుడు అన్ని దగ్గర అందరి దగ్గర లాక్కుని వెళ్ళేదే ఓ వ్యక్తికి ఆహారాన్ని తీసుకొచ్చి అది కూడా మాంసం అంట అది కూడా మాంసం తీసుకొచ్చి ఏలేకి ఇచ్చింది కాకి అన్నది ఒక మీన్స్ లాంటిది ఎప్పుడు దాన్ని తీసుకోవడమే దానికి అలవాటు కానీ దేవుడు రోజున ఏలైనా పోసిందని దేవుడు ఆజ్ఞాపించాడు సోర్స్ ఆజ్ఞాపించింది నువ్వు తీసుకెళ్ళి ఎప్పుడు నువ్వు తింటున్నావు కానీ సార్ నేను చెప్తున్నాను నీకు నిత్యాహారము నీకోసం కాదు ఏ లేకోసం వస్తున్నాను నువ్వు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఆహారాన్ని ఇవ్వాలి దేవుడు సోర్స్ ఏం చేస్తుందంటే మీన్స్ నాకు నర్పించింది అందుకని చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఆ మీన్స్ ఏదో తొందు అంటే ఎవరు ఇస్తున్నాడో కొన్నిసార్లు వాళ్ళు మారిపోవచ్చు అది ప్రాబ్లం రావచ్చు కానీ మీన్స్లో ప్రాబ్లమ్స్ కాబట్టి సోర్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు అనుకోవద్దు కొన్నిసార్లు నీళ్ళు రావట్లేదంటే కారణం కారణం ట్యాప్లో ప్రాబ్లం ఉండవచ్చు ట్యాంక్లో ప్రాబ్లం కాదు అంటే చూడండి మనం మనుషుల్ని చూస్తాం గౌరవంగా రెస్పెక్ట్ చేస్తాం మంచిది కానీ పరిపూర్ణంగా వాళ్ళ మీద మాత్రం మనం డిపెండు అవ్వం వాళ్ళని ఒకసారి వాళ్ళు మారిపోవచ్చు దేవుడే వాళ్ళని మార్చి వేరే దాని మనం సపోర్ట్ దేవుడు ఇవ్వచ్చు మనం చూసేది వ్యక్తులు కాదు మనుషులు కాదు పరిస్థితులు కాదు మనం చూసేది ఎవరు ఎక్కడ ఉంటుంది మనకు సహాయం వస్తుందో ఆ దేవుని మనం చూస్తాం అందుకని చూడండి మనం పనిచేసే చోట పై అధికారులు మారిపోవచ్చు లేదా వాళ్ళని మంచి వేయొచ్చు లేదా వాళ్ళ ఉద్యోగులని తీసేయచ్చు ఇంకేదైనా చేయచ్చు వాళ్ళు కానీ అది జస్ట్ మీన్స్ మాత్రమే అది మనకి పెద్దగా ఇబ్బందిని కలిగించకూడదు ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం రావచ్చేమో కానీ దేవుని దగ్గర ప్రాబ్లం ఇప్పటికి రానే రాదు మనుషుల దగ్గర ఉండి ఎవరి నుంచి అయితే మనం సపోర్ట్ రావాలో వాళ్ళ వల్ల మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళు కొంచెం ఖర్చు చేసుకొని మనకు కొంత మాత్రం బెనిఫిట్ అవ్వచ్చు మనుషులలో చేయొచ్చేమో కానీ దేవుడు అయితే యాక్చువల్గా చేయడు ఇక్కడి నుంచి మన ప్రాబ్లమ్స్ వస్తాయేమో కానీ పైన వచ్చే మాత్రం కష్టం ప్రాబ్లం రానే రాదు అందుకని మనుషులు మనం చూడదు వాళ్ళు సపోర్ట్ చేయడం మానేస్తే వాళ్ళు దేశం పెట్టుకోవద్దు కాంపడేటివ్ అవసరం లేదు ఎందుకంటే మనం చూసేది దేవుని కాబట్టి వీళ్ళు కాబట్టి వేరే దగ్గర నుంచి దేవుడు మనకి ఇస్తున్నది ఇస్తారు అందుకని మన మనుషులు మీద పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళని చెడుగా చెప్పుకొని తిరగాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ప్రేమిస్తాం బాగానే ఉంటాం కానీ మన సోర్స్ మాత్రం ఖచ్చితంగా దేవుడు అవుతారు ఎందుకంటే మనకి సహాయం కేవలం దేవుని దగ్గర మాత్రమే వస్తుంది వాళ్ళు చేస్తే మంచిది మనుషులు సహాయం చేసినా సరే పూర్తి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి వాళ్ళు వాళ్ళు థ్యాంక్స్ చెప్పండి కానీ వాళ్ళ ద్వారా దేవుడికి ఇప్పించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే అల్టిమేట్గా ఒక మనిషి మనకి ఇచ్చాడంటే ఖచ్చితంగా దేవుడు కాకి లేకుండా దేవుడు మనిషి మనకు సపోర్టు చేయడు ఎందుకని ఇక్కడ యోవనత్ లేదా అంటున్నాడు ఇక్కడ దేవుడు సపోర్ట్ చేయాలనుకున్న అనుకున్నప్పుడు ఎక్కువ మంది అంత ఒక్క మంది దేవునికి తేడా ఉంటుందా అంటున్నాడు అప్పుడు ఆయుధాలు మోసేటువంటి వాడు అంటున్నాడు చదువు మీరు బైబుల్ ఫాలో అండి ఏడు వచ్చిన నీ మనసులో ఉన్నదంతా యూజ్ చేయము పోదము రమ్ము నిష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను అప్పుడు యోనత్ అని అంటున్నాడు మనము వారి దగ్గరకు పోయి మళ్ళను వారికి అగపరుచుకుందము ఇప్పుడు చూడండి తెలుగు తక్కువ తెలుసా సరే మనం వెళ్దాం అంటున్నాడు ఎన్నోడు ఎలా వెళ్ళాలి వాళ్ళు కనబడకుండా వెళ్ళాలి కానీ తెలుసు మనం వెళ్దాం అంటున్నాడు వాళ్ళు ఉన్నటువంటి గుడారంలో చోటుకెళ్దాం వెళ్ళి వాళ్ళు మనం కనబడదాం యుద్ధం అలా చేస్తారా ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నప్పుడు యుద్ధం అలా చేస్తారా సైలెంట్గా వెళ్ళిపోయి ఎంతో కొంతమందిని చంపేసి వచ్చేదా అంటున్నప్పుడు సైలెంట్గా ఒకరికి తెలియకుండా జాగ్రత్తగా వెళ్తాం కానీ అన్నాడు మనం వెళ్దాం వెళ్ళి మనం వారికి కనబరుచుకుందాం అంటే వాళ్ళు మనం చూసినట్లుగా మనం అక్కడ బిహేవ్ చేద్దాం వాళ్ళు మనం చూస్తారు చూడండి యాక్చువల్గా చూస్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు కదా యాక్చువల్గా కానీ అంటున్నాడు మరి ఎందుకు తెలియదు కానీ నివారాన్ని అంటున్నాడు మనం వెళ్దాం మనం వా మన పని అది వాళ్ళు కనబడట్టుగా మనం ఉందాం అక్కడ అని అంటూ కింద చూద్దాం చూడండి అగుపరుచుకుందాము వారు మనల్ని చూసి మేము ఎద్దకు వచ్చి వరకు అక్కడ నిల్ నిలువడని చెప్పినడల వారి ఎద్దకు పోక మనమున్న చోట నిలుతుము మా ఎద్దకు రెండని వారు చెప్పినడల యో వారిని మన చేతికి అప్పగించాలని దాని చేత గుర్తించి మనము పోదుమని చెప్పగా వీరిద్దరు తమ తాము ఫిలిస్తీన్ల దండు కాపర్లకు అగుపరుచుకునేది ఇప్పుడు చూడండి ఎందుకు దేవుడు మన సహాయం చేస్తాడమన్నాడు అన్నాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు మనల్ని అదుపరుచుకుందాం ఇప్పుడు అంటున్నాడు ఖచ్చితంగా అక్కడ వాళ్ళు మనం చూసిన తర్వాత మీరు ఎక్కడే ఉండండి మేము దగ్గరికి వస్తామని కనుక వాళ్ళంటే అదేంటే నెగిటివ్ సైన్ మనం అక్కడే ఉండిపోతాం లేదా కాబట్టి మీరు మా దగ్గర రండి మీకు చూపిస్తామని కనుక వాళ్ళంటే అది ఖచ్చితంగా దేవుడు మన పక్షం ఉన్నాడు మనం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కరెక్టే మనం ముందుకెళ్ళిద్దాం చేద్దాం ఏం చేశారు వీళ్ళు ప్లాన్ ఏంటంటే వెళ్దాం సీక్య వెళ్ళొద్దు కనబడకుండా సైలెంట్ పని చేసుకోద్దాం మనం కాదు మనం వెళ్దాం వాళ్ళకి కనబడదాం వాళ్ళు మనం చూడాలి చూసిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండండి మేము వస్తున్నాం అంటే కనుక మనం ఏం చేద్దాం అక్కడే ఉందాం వాళ్ళనుక మీరు దిక్కడంటే రండి మీకు చూపిస్తామని అనుకో వాళ్ళంటే అదే గుర్తు అంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయడం రెడీగా దేవుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు వీళ్ళు యుద్ధం చేద్దాం అని వీళ్ళు వెళ్తారు అక్కడ వెళ్ళి అక్కడ కనపరుచుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది వీళ్ళు చూస్తారు వాళ్ళకి వాళ్ళు చూడాలనే వీళ్ళు వెళ్ళారు కనపరుచుకున్నారు వాళ్ళు చూశారు చూసన్నారా మీరు రండి ఒకటి చూపిస్తాం అన్న అన్న వెంటనే యోనతానికి అర్థమైన విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉన్నాడు ఇప్పుడు ఎక్కువ ముందు మనకు అవసరం లేదు ఇంత ముందు మనం స్టార్ట్ చేస్తాం నిశ్చిత నాకు లేదు దేవుడు మనతో ఉంటాడే మనకు సపోర్ట్ చేస్తాడేమో ప్రయత్నం చేద్దాం అనుకోని ఏమో అనుకోని ప్రయత్నం చేశారు ఇప్పుడు కొంత వెళ్ళిన తర్వాత ఇప్పటికీ అర్థమైపోతుంది ఇప్పుడు క్లారిటీ వచ్చింది చూసారంట అదే అంటున్నాను అక్కడ మనకు కన్ఫ్యూజన్ ఉంది కానీ కొంచెం ముందుకెళ్ళే దేవుడు మనకి అది నా నిర్ణయం దేవుడు స్పష్టంగా మనకు తెలియపరచాడు మీరు వెళ్ళండి యుద్ధంలో మీకు విజయాన్ని మీకు ఇస్తాను దేవుడు చెప్పాడు ఆ నిర్ణయం చెప్పాడు వాళ్ళు వెళ్ళారు అక్కడ వాళ్ళు వెళ్ళి పోరాడతారు ఎవరు తెలియకుండా పోరాడతారు అక్కడ హడవుడు చూసినప్పుడు సోరుడు అక్కడ ఉండి దగ్గర ఉండి చూస్తాడు ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి అర్థం కాదు ఎక్కడ ఎక్కడ హడవుడు జరుగుతుంది ఏంటో అర్థం కాక మనలో ఎవరు మిస్ అయ్యారని చూడండి అని లెక్క పెడితే అప్పుడు ఇద్దరు మిస్ అవుతారు యోనతాను యో యోనతాను ఐదు మసిన వ్యక్తి ఇద్దరు మిస్ అవుతారు అప్పుడు వీళ్ళకి అవుతుంది వీళ్ళు వాళ్ళు చెప్పకుండా యుద్ధం చేయడానికి వీళ్ళు అక్కడ దేవుడు వారికి అద్భుతంగా విజయాన్ని ఇస్తాడు ఆ యుద్ధాన్ని స్టార్ట్ చేసిన ఇద్దరిద్దరు వ్యక్తులు ఇద్దరు కూడా యాక్చువల్ చెప్పారు ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు ఆ ఒక దని మరో వ్యక్తి ధైర్యంగా ఉన్నాడు అన్నాడు నువ్వు మనసులో ఏముందో అంత చెయ్యి నేను సపోర్టు చేస్తా వంద మంది ఉండే కంటే ఇలాంటి వాళ్ళు ఉంటుంది సరిపోతాను నువ్వే అంత చెయ్యి నేను సపోర్టు చేస్తా అని కండిషన్ సపోర్ట్ చేస్తా అన్నాడు ఇక్కడ నువ్వేంచావు చెయ్యి నేను నీతో పాటు ఉంటాను నీ ఆయుధాలు మూసేట వాడు నేను నువ్వు నిధులలోకి వెళ్తే నేను నీతో పాటే ఉంటాను నీకు అనుభవాలలో నువ్వు చెయ్యి ఖచ్చితంగా నీకు సపోర్టు చేస్తానన్నాడు ఖచ్చితంగా వీళ్ళిద్దరే వెళ్తారు వీళ్ళక్కడ యుద్ధం చేయడం బైబుల్ మనం చూస్తాం నిజం వస్తుంది అది మాత్రమే కాదు ఆ తర్వాత యాక్చువల్ మనం చూస్తే ఈ శత్రువుల సైడ్ కొంత హెబ్రిలు కూడా వీళ్ళ శత్రువులు భయపడిపోయి వాళ్ళ బ్యాచ్ల కలుస్తారు కొంతమంది ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి పోరాడుతున్నారో విజయం వీళ్ళ వైపు వస్తుందో అప్పుడు ఆ హెబ్రిలు కూడా మరలా వాళ్ళ వైపు పార్టీ మరి మరలా వీళ్ళ వైపుకి రావడం బైబుల్ మనం చూస్తాం రెండు అంశం అండి నిజంగా అక్కడ ఎంత తేగం పొందా ఒక స్వాలోచించా అది నిర్ణయం తెలుగుతో కనబడితే ఒక స్వరాలోచించండి మనం వెళ్దామా దేవుడు సపోర్ట్ చేస్తాడేమో అంటున్నాడు మనం వెళ్దాం దేవుడు సపోర్ట్ చేస్తాడేమో అంటున్నాడు ఏమో అనుకునే ప్రయత్నం చేస్తాం మనం ఆలోచించినా ఒకసారి ఏమో దేవుడు సహాయం చేస్తానని ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం వాక్యం ఉన్న విశ్వాసాలు బలపడదాం దేవుడు ఖచ్చితంగా చేస్తాడేమో అనుకున్న స్టార్ట్ చేస్తుండంటే కొంతకాలం నువ్వు ఏం గ్రహిస్తావు అంటే ఖచ్చితంగా నువ్వు ఏమో స్టార్ట్ చేసిన ఖచ్చితంగా సరైన నిర్ణయమే నేను నువ్వు ముందుకెళ్ళిన తర్వాత దేవుడు ఖచ్చితంగా నిశ్చయితీని ఇస్తాడు అందుకని ఓ టైంలో నీకు నిశ్చయత రాకపోవచ్చు కానీ ఏదో టైంలో ఇస్తాను నిశ్చేత వస్తుంది నిశ్చయత నీకు రాకముందే నువ్వు విశ్వాసం అడిగి ముందుకేయడం చాలా చాలా బెటర్ నిశ్చిత లేనప్పుడు ప్రయత్నం చేస్తే నువ్వు ముందుకెళ్ళి దేవుడు నిశ్చయత నీకు ఇస్తాడు చూడండి ఎక్కువ మంది తక్కువ మంది అనేసరి దేవుడి గారికి అదిశ్వనే కాదంట ఎక్కువ మంది తక్కువ మంది అని కాదు కాదు అందుకని ఇప్పుడు చూడండి ఫైనాన్స్ అయినా సరే అంతే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకి దేవుడికి నమ్ముతాం అనారోగ్యం వచ్చింది అనుకోండి స్వస్థతకు బాగానే నమ్ముతాం కానీ కొన్నిసార్లు స్వస్థత విషయంలో నమ్మినంతగా ఆర్థిక విషయాలు మనం దేవుణ్ణి నమ్మలేము కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో దేవుని నమ్మినంతగా మిగిలిన విషయాలు మనం దేవుణ్ణి నమ్మలేం కానీ బైబుల్ మనం చూస్తే దేవునికి ఏదన్నా ఒకటే నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా అని తేడా అంటున్నాడు నేను చేయలేదంటే ఏది లేదంటున్నాడు కొద్దిమంది ద్వారా ఎక్కువ మంది ద్వారా అయినా సరే నేను ఈసే కార్యాన్ని చేస్తాను ఎందుకంటే నీకు బలం ఎంత ఉందన్నది నువ్వు లెక్కేసుకోవద్దు నేను ఎంత బలవంతనో దాని గురించి నువ్వు ఆలోచన చేయ అంటున్నాడు అందులో చూడండి కరెక్ట్గా మన సమస్య ఏదైనా సమస్య ఉందో అది ఎంత కాలం ఉన్నా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉందలో ఒకటి మన దేవుడు ఎంత గొప్పడన్నదే చూసుకోవాలి అందులో చూడండి స్తు ఆరాధన అన్నది మన మనసులో ఆ చేస్తుంది అందుకే పాటల యొక్క బెనిఫిట్స్ మనం యూజ్ చేసుకోవాలి మనం మన పాటలు పాడుతున్నప్పుడు ఏం చేస్తుంది అంటే మన సమస్యల్ని చాలా చిన్నదిగా చేసి దేవుణ్ణి పెద్దగా ఈ పాటలు ఆ దృష్టిని మనం కలిగిస్తాయి ఆత్మ సత్యంతో ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ దృష్టిని ఎంత ఏ రేంజ్లోకి నీ ఆలోచనలని మనసుని మనస్సుని ఆ పాటలు లేవనెక్కుతాయి అంటే నీ పెద్దగా కనబడతాను అదే సమస్య ప్రతి చిన్నగా కనబడతాయి ఇంట్లో ఉంటే బయలుదేరే వస్తున్నప్పుడు మనకు ప్రతిదీ సమస్యగానే కనబడుతుంది లోకల్ బోల్ ప్రాబ్లమ్స్ మనకి వాళ్ళ మన బోల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరలా దేశంలో బోల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక చాలా చాలా ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి బేసిక్గా ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే అంత బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ ఎక్కడ లేదు సరే ఏదో ప్యాసిఫిఫ్ న్యూస్ చూద్దాం న్యూస్ చూసినా సరే అంత బ్యాడ్ న్యూస్ తప్ప గుడ్ న్యూస్ ఎక్కడ మనకి కనబడదు మనం న్యూస్ సంతోషించేది న్యూస్లో ఉండదు మనకి న్యూస్ పేపర్ చదువును అందులో సంతోషించేది ఏది మనకు ఉండదు అందులో ఎక్కడ చూసా బ్యాడ్ న్యూస్ నిజంగా మనకు కొద్దిగా గొప్ప మన సంతోషాన్ని సంతోషంగా ధైర్యాన్ని కలిగించేది ఉందంటే అది చర్చలోనే అది కూడా దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మనకు ధైర్యము ఉంది అది మనం వస్తున్నాం ఇక్కడికి వాక్యం వింటున్నప్పుడు ఏం చేస్తుంది అంటే దేవుని గొప్పతనం గొప్పతనాన్ని మనం చూపిస్తుంది అందుకని ఇక్కడ మనం ఉంటున్నది కాదు దేవుడు అంటే తెలుసుకుంటూ వస్తున్నాం మనం అందుకని ఇక్కడ మనం మనం ఏం చేయాలనేది కాదు ఎక్కువగా మనం హైలైట్ చేసుకోవట్లేదు నేను ఉపాసం చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అదే విధంగా నేను ఎందుకు బలంగా చేస్తాను దాని గురించి చెప్పం మనం మన వీక్నెస్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు మనం తెలుసుకున్న వాళ్ళు దేవుని గొప్పతనం ఏంటంటే మనకు ఆల్రెడీ తెలియదు అది తెలుసుకోవడానికి మనం వస్తాం దేవుని గొప్పతనం ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా దేవుడు ప్రతిష్ట మనం విషయం మనకు ఈజీగా అర్థమవుతుంది మనం తెలుసుకోవాలి ఒకటే దేవుడు ఎంత గొప్పవాడు దేవుని సామర్ కెపాసిటీ ఏంటి ఆయన సామర్థ్యత ఏంటి ఆయన ఏం చేయగలడు అది తెలుసుకుంటే చాలు ఆటోమేటిక్గా నేను సమస్య చిన్నదిగానే కనబడుతుంది నువ్వు సమస్య గురించి ఆలోచించిన అవసరం లేదు నువ్వు దేవుడి గురించి ఆలోచిస్తే చాలు సమస్య దాని రైట్ సైజులోకి వచ్చేస్తుంది సమస్య నిన్ను చూసి గర్జించవచ్చు కానీ దేవుడు చూసి బెదిరిపోద్ది సమస్య పెద్దగా కనబడచ్చు నన్ను చూసేవా నేను పెద్ద పెద్ద ప్రాబ్లం సమస్య మనల్ని చూసి కేకలు వేస్తుండొచ్చు కానీ మనం కనుక ఆ ప్రాబ్లంలో కనుక సీన్లోకి దేవుని కనుక తీసుకొస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య నిన్ను చూసి గర్జిస్తుందేమో కానీ దేవుడు చూసినప్పుడు సైలెంట్గా ఉంటుంది ఎందుకంటే సమస్య ఖచ్చితంగా మనకంటే పెద్దదే ఉండే ప్రతి ప్రాబ్లం మనకంటే పెద్ద మనం హ్యాండిల్ చేయలేని సమస్యలే మనం తీర్చుకునే సమస్యలే మనం తీర్చుకునేవైతే పాటలు ఎప్పుడు తీర్చుకున్నావు కానీ మనం తీర్చుకునే కాదు అవి మనం తీర్చుకునే కెపాసిటీ లేదు మనకి ఆ జ్ఞానం మనకి లేదు అని దేవుడి దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు తన వాక్యం ఏం చేస్తారంటే దేవుడు ఎంత గొప్ప చూస్తున్నాం మనం బేసిక్ ప్రసంగం ప్రసంగం చేసేటప్పుడు ఎందుకని వేసే ప్రసవంలో ఎస్సెన్స్ ఏంటంటే దేవుని గొప్పతనం తెలుసుకోవడానికి మనం ఎంత మంచో ఉన్నది కాదు ఇష్యూ ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత మంచి ఉన్నది ఇష్యూ దేవుడిని ఎలివేట్ చేస్తాం దేవుని గొప్పతనాన్ని మనం చూపిస్తున్నాం దేవుని గొప్పతనం ఏంటో దానికి దాని కనుక మనం చూడగలిగితే ఆటోమేటిక్గా సమస్యల చిన్నదిగా మారిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్ నిశ్చిత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మన ధైర్యం వచ్చేస్తుంది కానీ చర్చలు రావడంలో ఉన్న బెనిఫిట్ అదే మన పాటలు పాడన్న బెనిఫిట్ అదే పాటలు ఏం చేస్తున్నాయి దేవుని గొప్పతనం మనం చూపిస్తున్నాయి దేవుడిని గొప్పతనం మనం చూపిస్తుంది ఏహోవా నా కాపరి నాకేం కాదని అని చెప్తున్నా అంటే నా కంపెనీని పోషించట్లేదు దేవుడు నన్ను పోషిస్తున్నాడు దేవుడిని నా కాపరి ఆయన అంటే నాకు ఏ లోటు ఉండదు అని భయం చేస్తున్నాను నిజంగా కనుక పాట పాడేటప్పుడు కనుక గా పాట పాడితే నువ్వు దేవుడిని పాట అప్పుడు దేవుడిని కాపరి నీకు అర్థమవుతాడు నువ్వు కాపురు చూస్తున్నప్పుడు అర్థం విషయం ఏంటంటే కాపురుండగా నాకు ఏ భయం ఎందుకంటే పచ్చి గల్ల చోట్లైనా శాంతికర జల్మొద్దాయినా సరే గాడంద గారు లో సరే నేను దేనికి బయట ఎందుకంటే కాపర్ నా తోడుగా ఉన్నాడు అది బయట మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి అది అనిపించదు ఇంట్లో ఉన్న కరెక్ట్ బైబిల్ చదువుతాం కరెక్టే కానీ ఎన్నోసార్లు వాక్యమును ఉంటాం కరెక్టే నేను ఇంట్లో ఉన్నాడు మనకి ఆ థాట్ రాదు మనకి ఆ చిచ్చుకొచ్చినప్పుడే మనకి ఆ థాట్ వస్తుంది నేను న్యూస్ వస్తున్నప్పుడు రాదు అది మనకి చిచ్చుకొచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు ఆత్మసత్యంతో కార్యం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ పాటలు మా దేవుని వాక్యంతో పాటలు కష్టంగా మనకు ధైర్యం ఇస్తాయి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూపిస్తాయి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని వ్యక్తి చూడగలిగితే ఆటోమేటిక్గా సమస్యలు చిన్నదానికి అర్థమవుతుంది అప్పుడు సమస్యని ఏ ప్లేస్లో పెట్ల ఆ ప్లేస్లో పెడతాడు ఎస్ఏ సమస్య దేవుడు తెలుస్తాడు నువ్వు దేవుని సైజ్ ఏంటోనో తెలుసుకున్నంత వరకు నీకు చిన్న సమస్య కూడా పర్వతంలా కనబడుతుంది కానీ దేవుని సైజ్ ఏంటో తెలుసుకో యాక్చువల్ సైజ్ దేవుడు దేవుడిగా నువ్వు చూడగలిగితే నీకు పెద్ద సైజులో కనబడదు కూడా సమస్యలు చిన్నదిగా కనబడుతుంది ఆ నీకు ఆ వైఖరిని ఇచ్చేది విశ్వాసం ఆ దేవుని యొక్క వాక్యం ఎందుకని చూడండి కొన్నిసార్లు మనం ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం మనం ఏమో దేవుడు సపోర్ట్ చేస్తాం లేదో ఉందో లేదు దేవుడు సహాయం మనం దొరుకుతద లేదు దొరుకుతద లేదు అని ఐఎంఐ కంటే అయ్యమయ్యే పరిస్థితులు ఉంటూ కూడా ఇంకనో విశ్వాసంతో అక్కడికి ముందుకేస్తే కొంచెం ముందుకెళ్ళాక నిశ్చర్ కష్టం మనకి ఇస్తాడు వాళ్ళు కూడా అయ్యమయ్యంతోనే స్టార్ట్ చేశారు ఇప్పుడు ప్రాబ్లం చాలా మంది స్టార్ట్ చేయడం ప్రాబ్లం అక్కడ సైనికులు ఉన్నారు కానీ స్టార్ట్ చేయట్లేదు వాళ్ళు ఛాన్స్ ఉంది కానీ వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు వ్యక్తి ఈ వ్యక్తులు ఉన్న మంచితనం ఏంటంటే యోనతాను స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసేకి అర్థమైంది ఆయన చేసేది కరెక్ట్ దేవుడు సహాయం చేస్తాడే చూద్దాం ఎందుకంటే ఎక్కువ మంది తక్కువ మంది అని దేవుని కోటే కదా దేవుడు సహాయం చేస్తాడని చూద్దాం వెళ్ళిన శ్రోత్తులు మనల్ని మనం కనపరుచుకుందాం అని వెళ్ళిన తర్వాత దేవుడు వారి నిశ్చేత నిశ్చాడు ఆ నిశ్చయత వెళ్ళి పోరాడి యుద్ధంలో ఈజీగా వాళ్ళకి వెళ్ళిన బైబుల్ మహాం కానీ కొన్నిసార్లు మనకు కూడా నిశ్చిత ఉండదు చర్చికి వాక్యం వింటున్నా విశ్వాసం గురించి కానీ ఇంకో ఎంతో కొంత సందేహం మనకు ఉండిపోతుంది యాభై శాతం విశ్వాసం ఉంటే యాభై శాతం డౌట్ వస్తుంది అంటే నా ఎంతో కొంత విశ్వాసంతో ముందుకి అడుగు ముందుకి వేస్తూ ఉంటే నేను ఎంతో కొంత దేవుని దేవుడిని అయినా వస్తారు వరకు నిశ్చిత ముందుకు వెళ్ళకపోవచ్చు కొన్ని డౌట్ ఉన్నా సరే దేవుని నమ్మి దేవుడి మీద భారం వేసి చిన్నదైనా పెద్ద అయినా సరే దేవుడు తీర్చగల నమ్మి ఎంతమంది సపోర్ట్ చేసినా సపోర్ట్ చేసినా లేకపోయినా సరే మన వెనకాల ఎంతమంది ఉన్న ఎంతమంది లేకపోయినా సరే దేవునికి పెద్ద దిష్ కాదు అని వెనక నమ్మి ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తారు విశ్వాసం దేవుని ఆకర్షిస్తుంది విశ్వాసం దేవుని ఆకర్షించడానికి ఇంకా మరి ఏది కూడా దేవుని ఆకర్షించదు అందుకని ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్తే ఏ సమస్య తీరిపోతుంది కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మనం కంఫర్టబుల్ ఉండిపోవచ్చు కానీ దేవుడలో ఆ సమస్యను నేను తీరుస్తున్నాడు ముందుకి వేస్తే అప్పుడు ఏం చేయాలంటే గులియాత్తి నీకు ఛాలెంజ్ చేయట్లేదు అయినా సరే నువ్వు దానికి వెళ్తున్నావు ఇక్కడ శత్రు సైన్యము యోనతను ఛాలెంజ్ చేయట్లేదు అయినా సరే యోనతం ముందుకి వెళ్తున్నాడు అలా కొన్నిసార్లు మనం కూడా ఆ సమస్య మన మీదకి రాకపోవచ్చు మనం ఆవరించకపోవచ్చు ఆయన సమస్య ఉంది సమస్య మనం చూస్తున్నాం ఆ సమస్య తీర్చుకునే విశ్వాంతం ముందుకు వెళ్తే కలిసి దేవుడు సమస్యను మనకి తీర్చిపెడతాడు ఎందుకంటే దేవుడు సమర్థుడు ఆయన చేయడం శక్తిమంతుడు నన్ను నమ్మితే నేను చేస్తున్నాను అన్నాడు స్టార్ట్ చర్చని చూస్తారు వారు అవిశ్వాసం వల్ల దేవుడు అక్కడ ఏనే కార్యం అంట చేయలేదంట అదే కనుక విశ్వాసం దేవుడి కార్యాలని చాలా అందుకన్నాను ఇంకెక్కువగా దేవుని మనం నమ్ముదాం దేవుడిని గొప్పతనాన్ని కనుక చూడగలిగితే ఆటోమేటిక్ మన సమస్య చందగా కనబడుతుంది సమస్య చందగా కనబడితే ఆటోమేటిక్గా నీ సమస్య సగం తీరుకున్నట్లే సమస్య నెల చూడడం వల్ల చూసావు త్వరలోనే సమస్య కష్టంగా కనబడతాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ సమస్య ఎంతదో దాని యాక్చువల్ సైజ్ ఏంటో దేవుని ఎక్కడ సైజ్ ఏంటో నీకు వాక్యం చూపిస్తుంది అది నువ్వు చూడగలిగితే అటు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఖచ్చితంగా ఆ సమస్యలను జయించడం జీవన శక్తిని వేస్తారు ఎందుకంటే నమ్ముటివ్ నమ్మనే సమస్యను సాధ్యమే ప్రాబ్లం